శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ యా దేవీ సర్వూతీషు మాతృ సంస్థిత నమస్తే నమస్తై నమస్తై నమో నమ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి నరక చతుర్దశి శుభాకాంక్షలు ఈ యొక్క నరకచతుర్దశి దీపావళి గురించి చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి మీ యొక్క అనుమానాన్ని నివృత్తి చేయడానికే ఈరోజున మేము ముందరికి రావడం జరుగుతుంది అయితే ఈ నరక చతుర్దశి దీపావళి ఈ రెండూ కూడా ఒకే రోజున వస్తున్నాయి ఎప్పుడు సోమవారం రోజునే వస్తున్నాయి ఇరవై నాలుగవ తారీఖు రోజునే నరక చతుర్దశి సాయంకాలం అయితే దీపావళి లక్ష్మీ పూజలు ఇవి రెండూ కూడా ఇరవై నాలుగవ తారీఖు రోజునే రావడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపావళి పండగ ఇరవై నాలుగో తారీఖు రోజునే జరుపుకోవాలి తెల్లవారితే దీపావళి పూజలు చేసుకోవడానికి పనికిరాదు ఎందుకంటే తెల్లవారితే గ్రహణం ప్రారంభమవుతుంది ఇప్పుడు మంగళవారం రోజున గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరూ కూడా మంగళవారం రోజు శుభకార్యాలు కానీ దేవతా అర్చనలు కానీ చేయడానికి నిషిద్ధము అయితే ఈ యొక్క దీపావళి యొక్క నిర్ణయం ఏం నిర్ణయించారు అనంటే ఉదయాన్నే హారతులు అంటే మన ఇంట్లో ప్రతి నరక చతుర్దశి రోజున హారతులు తీసుకుంటాం కదా ఆ హారతులు ఉదయం పూటనే తీసుకోవాలి దానికి సమయం ఏమిటి ఉదయము నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు అంటే సూర్యోదయం కాక ఈ హారతులు అనేటటువంటివి ప్రతి ఒక్కరూ తీసుకోవాలి ఏమిటి దీనికి అర్థము అసలు ఈ హారతులు ఎందుకు తీసుకుంటామంటే నరక చతుర్దశి రోజున యమధర్మరాజు అనేటటువంటి వాడు మనకు ఆయుషుని ఎక్కువగా క్షీణింపచేస్తూ ఉంటాడు అలాగే నరక చతుర్దశి రోజున నరకాసురుడి యొక్క వధ జరిగింది కాబట్టి అందుకనే మనం విజయోత్సవంగా ఈ యొక్క నరక చతుర్దశి రోజున మనము ఆనందంగా ఉదయం లేచిన తర్వాత చక్కగా హారతులను తీసుకుంటాము దాని ద్వారా మనకు ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే ఈ యొక్క నరక చతుర్దశి రోజున ఇచ్చేటటువంటి హారతులకు కూడా ఒక చక్కనైనటువంటి సైన్స్కు సంబంధించినటువంటి విషయం కూడా దీంట్లో దాగి ఉంది ఎందుకంటే ఈ నరక చతుర్దశి రోజున తీసుకునేటటువంటి హారతుల ద్వారా ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే దుష్ట శక్తి ఉందో ఏదైతే మనకు నెగిటివ్ ఎనర్జీగా ప్రసరింపజేస్తుందో అదంతా కూడా తొలగిపోయేటటువంటి అవకాశము ఈ నరక చతుర్దశి రోజున ఎవరింట్లోనైతే ఉదయాన్నే హారతులు తీసుకుంటారో వాళ్ళ ఇంట్లో దారిద్ర్యం తొలగిపోతుంది శుభం చేకూరుతుంది మనకు ఆయుష్ని చేకూరుస్తుంది చక్కని ఆనందాన్ని ఇస్తుంది నరక చతుర్దశి రోజు ఇచ్చేటటువంటి దీపాల కాంతుల్లో ఒక చక్కనైనటువంటి సైంటిఫిక్ రీజన్ కూడా దాగి ఉంది ఆ సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే ఆ ఇచ్చేటటువంటి హారతులు ఏవైతే ఉన్నాయో ఆ వెలుగుల యొక్క కాంతులకు దాని ద్వారా వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీకి మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అదంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది తద్వారా నెగిటివ్ వెళ్ళిపోతే నెగిటివ్ అంటే ఏంటి చెడు ఆ చెడు వెళ్ళిపోయిందంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది అందరికీ ఆరోగ్యం బాగుంటుంది ఐకమత్యంగా ఉంటారు అన్యోన్యంగా ఉంటారు అన్ని రకాలుగా మనకు శుభం చేకూరుతుంది అందుకని నరక చతుర్దశి రోజున ఈ హారతలు తీసుకోవడం మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారము సైంటిఫిక్గా ఈ యొక్క రీజన్ అలాగే వేదము శాస్త్రం ప్రకారం చెప్పాలంటే నరక చతుర్దశి రోజున నరకాసురుని యొక్క వధ జరిగింది కాబట్టి మనం శుభకార్యాలు చేసుకోవాలి కాబట్టి ఆ రోజున అందరూ టపాసులు పేల్చి చక్కగా ఈ యొక్క విజయోత్సవంగా ఈ యొక్క నరక చతుర్దశిని జరుపుకుంటూ ఉంటారు అయితే ఆ రోజున ఉదయాన్నే తలంటు స్నానం చేసి చక్కగా ఆ నీళ్ళల్లో కాస్త నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకొని ఆ యొక్క నీటితో మనం స్నానం ఆచరించాలి ఆ తర్వాత మనకు ఆ నరక చతుర్దశి రోజున హారతులు ఇస్తారు అవి ఎలాంటి హారతులు పిండితో చేసినటువంటి హారతులు ఇస్తారు ఆ పిండితో చేసినటువంటి హారతులు ఇచ్చి ఏం చేస్తారు ఒక హారతి మనం స్నానం చేసేటప్పుడు అక్కడ అంటే స్నానం చేసేటప్పుడు ఏదైతే డోర్స్ ఉంటాయి బాత్రూమ్ డోర్స్ ఉంటాయో చూసారు ఆ బాత్రూమ్ డోర్స్ పక్కన అటొక దీపము ఇటొక దీపం పెడుతూ ఉంటారు ఒక దీపాన్ని హారతి అయిపోయిన తర్వాత ఆ దీపాన్ని మనం తింటూ ఉంటాం ఇది మీకు తెలుసో తెలియదో తెలియదు మాకు చిన్నప్పుడు మా అమ్మగారు మాత్రము ఆ దీపాలు తినమని చెప్పేసేటటువంటి వాళ్ళు దాని అర్థం ఏమిటి అని అంటే ఆ దీపాలు ఏవైతే అక్కడ ఇక్కడ పెడతామో దాని ద్వారా మనలోకి దుష్టశక్తి ప్రవేశించకుండా ఉంటుంది మనలో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ఫోర్స్ ఉంటుందో అది వెళ్ళిపోతూ ఉంటుంది తద్వారా మనకు శుభం చేకూరుతుంది అదే రకంగా సాయంకాలం అయ్యింది అని అంటే మనకు నాలుగు తర్వాత లక్ష్మీ పూజలు అనేటటువంటివి ప్రారంభమవుతాయి నాలుగు తర్వాత అంటే నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అమావాస్య ఘడియలు వస్తున్నాయి మనము మూడు వందల అరవై ఐదు రోజులలో లక్ష్మీదేవిని అమావాస్య రోజు పూజించడం ఎందుకు ఆచారం అంటే ఆ రోజున లక్ష్మీప్రదమైనటువంటిది దీపావళి పండగ లక్ష్మీప్రదమైనటువంటిది అమావాస్య రోజు మనం లక్ష్మీ పూజను కనుక చేసుకుంటే ఆ రోజున మనకు వచ్చేటటువంటి గ్రహపీడలు ఇతిబాధలు అన్నీ తొలగిపోయి మనకు లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది కలుగుతుంది కనుక ఈ యొక్క లక్ష్మీ పూజలను మనం చేసుకోవడం ద్వారా ఎందుకంటే ధనమూలం ఇదం జగత్ ఏదైనా కూడా డబ్బుతోనే పని ప్రతి ఒక్కరికి కూడా అలాంటి డబ్బు మనకు వశీకరణం కావాలన్నా డబ్బు మన దగ్గర నిలవాలన్నా ఆ రోజున లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవడం చాలా ఉత్తమం అది కేవలము ఆ ఒక్క రోజు మాత్రమే మిగతా రోజు నేను ప్రతి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేసుకుంటానంటే కుదరదు అది కాదు దీపావళి రోజు అమావాస్య రోజునే లక్ష్మీ పూజలు ప్రధానంగా చేసుకోవాలి తప్ప ప్రతి అమావాస్య రోజు చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కాదు దారిద్ర్యం వస్తుంది ఈ ఒక్క అమావాస్యకు మాత్రమే ఎగ్జంషన్ అనేటటువంటిది ఉంటుంది ఆ రోజున ఎవరైతే దీపావళి రోజున లక్ష్మీ హోమం కానీ లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి శ్రీ సూక్త పారాయణం కానీ లక్ష్మీ సూక్త పారాయణం కానీ లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సహస్రనామాలు కానీ పఠించడం ద్వారా లేదా దానితో అర్చించడం ద్వారా పూజించడం ద్వారా యాగాలు చేయడం ద్వారా మనకు లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది తప్పకుండా సిద్ధిస్తుంది ఈ యొక్క విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని వీలైనంత వరకు చేసే ప్రయత్నం చేయండి లేదు ఆ రోజున కుదరలేదు అని అంటే కనీసం లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరం కానివ్వండి లేదా శ్రీ సూక్తం లక్ష్మీ సూక్తం కానీ వీలైనంత వరకు చదువుకునే ప్రయత్నం చేయండి లేదు సహస్రనామాలు ఉంటాయి లలిత సహస్రనామ దానికి మించినటువంటిది మరొకటి లేదు అలాంటి సహస్రనామాలు కానీ చదువుకోవడం ద్వారా మీకు శుభం జరుగుతుంది సాయంకాలము ఐదు గంటల నుండి లక్ష్మీ పూజలు ప్రారంభం చేసుకొని మళ్ళీ తెల్లవారుజామున ఐదు గంటల వరకు నిర్విరామంగా ఈ యొక్క పూజలు చేసుకోవచ్చు అయ్యో పన్నెండు దాటింది కదా ఇరవై ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదులోకి పడుతుంది కదా అని అనుమానాలు పెట్టుకోడు మనకు ఎప్పుడైనా కూడా తిథి ఈ యొక్క నక్షత్రాలు మాత్రమే ప్రధానంగా ఈ పన్నెండు దాటితే కేవలం తేదే మారుతుంది కానీ ఈ తిథులు ఈ నక్షత్రాలు ఈ ఘడియలు అనేటటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ మారవు కనుక మనకు తెల్లవారే వరకు అమావాస్య ఘడియలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు పూజ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అనుమానాలు కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటే దగ్గరలో ఉన్నటువంటి అర్చకులను కానీ బ్రాహ్మణులు కానీ సంప్రదించి ఈ దీపావళి పండుగను ఎలాంటి అనుమానాలు లేకుండా ఆనందంగా మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోండి శ్రీమాతీ నమ శ్రీ గురుభ్యో నమ